హలో ఫ్రెండ్స్, నేను చికెన్ పులావ్ చేసి చూపిస్తా. చికెన్ తారి అని కూడా అంటారు దీన్ని. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, ఇది బిర్యానీ కోసమే తీసుకున్నా ఈ గిన్నె. బిర్యానీ చేయొచ్చు, చేపల పులుసు చేయొచ్చు. వండర్షిప్ కలెక్షన్లో చూపించిన కదా అదే గిన్నె. సన్న కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో. నేను మహారాష్ట్ర వచ్చిన కొత్తలో మా ఫ్రెండ్ చేయంగా చూసిన, అప్పటి నుంచి చేస్తా. కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్, 1/2 కేజీ చేస్తున్నా నేను. 1/2 కేజీ చికెన్తో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని నిన్ననే నేను పెట్టి కలిపి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన అదే ఇప్పుడు చేస్తున్నా. చూసారా, మంచిగా కలుపుకోవాలి. ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గనియాలి. కొంచెం పసుపు వేసుకున్నా, నిన్న కూడా వేసుకున్నా మ్యారినేషన్ చేసినప్పుడు. మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, సారీ టమాటా వేసుకున్నా. ఒక 4 పెద్ద సైజు టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి. పేరుకు ఎక్కువ లేదు నా దగ్గర, అందుకే ఎక్కువ టమాటా వేసిన పులుపు కోసం. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. కుళ్ళ మసాలా ఏమి వేస్తలేను, పౌడరే వేసిన. తర్వాత 2 స్పూన్లు కారం వేసిన, మీరు చూసుకొని వేసుకోండి. మిర్చి కూడా వేసినాం కదా ఫస్ట్, పచ్చిమిర్చి. కొంచెము కొత్తిమీర పుదీనా కట్ చేసేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మంచిగా ఉడకనియాలి. ఇదే వాటర్లా, వాటర్ ఏమి వేయద్దు. ఇప్పుడు 10 మినిట్స్ దాకా మంచిగా ఉడుకుతుంది, ముక్క ఉడికేదాకా. అట్లే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత 10 మినిట్స్ తర్వాత పెరుగు కొంచెం ఉంది నా దగ్గర వేసుకున్నా. నిమ్మరసం కూడా వేసుకోవాలిగా, నా దగ్గర నిమ్మకాయలు కూడా లేవు, అందుకే టమాటాలు ఎక్కువ వేసిన. ముక్క అయితే మంచిగా ఉడికింది, సాఫ్ట్ అయింది.
ఇదంతా మంచిగా ఉడికింది మసాలాలు ఇవన్నీ. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి 2 గ్లాసులకు, 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి 2 గ్లాసుల బియ్యానికి. బాస్మతి రైస్ తోటి చేస్తున్నా, బాస్మతి రైస్ గంట ముందే నానబెట్టి పెట్టుకున్నా. రైస్ పేరు డైమండ్ బాస్మతి రైస్, సన్నగా ఉంటాయి, చాలా మంచిగా ఉడుకుతుంది పుల్లలు పుల్లలుగా. ఇది కొంచెము మసూర్ దాల్ వేసుకోవాలి. తారి టైప్ చేస్తున్నాం కదా అందుకని. బియ్యము ఈ మన కోలామ్ రైస్ తోటి అయితే ఇంకా సూపర్ వస్తుంది, కాకపోతే నేను బాస్మతి రైస్ వేసిన అది కూడా చేసి చూపెడతా ఒకసారి. మధ్యలో మధ్యలో కలుపుతుండాలి, హై ఫ్లేమ్ మీదనే ఉంచాలి. బియ్యం వేసుకున్న తర్వాత వాటర్ అంతా దగ్గర పడ్డాక సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ పైన ఒక తవ్వ పెట్టుకొని దానిపైనే ఉడికించాలి, మాడపోకుండా ఉంటుంది. చూసారు కదా 10 నిమిషాలు ఉడుకుతుంది మంచిగా. ఉడికిన తర్వాత తీసి చూస్తే ఇట్లా వచ్చింది. పర్లేదు, పిల్లలు పిల్లలు వచ్చింది, కొంచెం బాగుంది, టేస్ట్ మాత్రం బాగుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే. థ్యాంక్ యూ.